హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే గ్రామం వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలోని కాశీపాడు అనే గ్రామం. ఈ గ్రామం వచ్చేసి గణపవరం మండలానికి సంబంధించింది. ఇది వెస్ట్ గోదావరిలో చాలామందికి తెలియని ఒక అందమైన పల్లెటూరు. ఇలాంటి అందమైన పల్లెటూరుని పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ గ్రామం అయితే తీయటం అయితే జరిగింది. మనకి ఈ గ్రామం ఎంటర్ అవుతున్నప్పుడే లొకేషన్స్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి. ఎటువైపు చూసినా పచ్చదనం అన్నమాట. ఈ గ్రామం వచ్చేసి మనకి తాడేపల్లి గూడెంకి ఇంచుమించు ఒక 10 కిలోమీటర్లు డిస్టెన్స్ అయితే ఉంటుందన్నమాట. మనం పల్లెటూరు అనగానే చిన్న చిన్న దారులు ఇరికిరిగ్గా ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఈ గ్రామంలోకి ఎంటర్ అవ్వగానే వేస్ అయితే చూస్తున్నారు కదా, ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. మనకి ఇంచుమించు ఒక టౌన్ చూస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ గ్రామంలో 100 సంవత్సరాలు పైబడిన భవనాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇటువైపు చూస్తున్నా అసలు చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ విలేజ్ వచ్చేసి. లాస్ట్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయొద్దు, ఎందుకంటే నాకు నచ్చిన విలేజ్లో ఈ విలేజ్ అయితే ఒకటి. ఈ గ్రామంలో మనకి ఎక్కువగా ఎటువైపు చూస్తే టెంపుల్స్ అయితే ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. అంటే మనకి ఎంటర్ అయిన తర్వాత ఎటువైపు చూసినా టెంపుల్స్ అయితే కనిపిస్తాయి. నేను ఆ వీడియో కూడా క్లియర్గా అయితే తీయటం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసి 100 సంవత్సరాలు పైబడిన భవనాలు అని చెప్పాను కదా, వీటిని అంత పర్టికులర్గా తీయడానికి కారణం ఏంటంటే నెక్స్ట్ మనం ఇలాంటి భవనాలు ఒకవేళ చూడటానికి కూడా కనిపించమాట, కట్టాలన్నా కూడా చాలా కష్టం. ఎందుకంటే ఇవన్నీ గానుగు సున్నాలతో అయితే కట్టారు. ఈ గానుగు సున్నం అనేది మనకే కూడా అంత తెలియదు, ఎందుకంటే ఇది తయారు చేయడం కూడా చాలా కష్టం అంట. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని సిమెంట్తో అయితే కట్టడం జరుగుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ భవనాలు తీయడానికి కూడా రీజన్ అదే. చాలామందికి ఇటువంటివి మనకి ఈస్ట్ గోదావరిలో ఎక్కువగా కనిపిస్తాయి, వేరే డిస్ట్రిక్ట్లో చాలా రేర్గా అయితే కనిపిస్తాయి అన్నమాట. ఈ భవనాల డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఆ భవనంలోకి ఎంటర్ అవ్వగానే చాలా కూల్గా అయితే ఉంటుంది, మనకి ఏసీ కూడా అవసరం లేదు సమ్మర్లో, అంత కూల్గా అయితే ఉంటుంది. అందుకని వీటిని పర్టికులర్గా తీయటానికి కారణం. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ షెడ్లు అయితే కనిపిస్తుంది కదా, అవి కార్లకు అన్నమాట. ఇదివరకు మనకి రేక్ షెడ్లు, ఈ ప్రజెంట్ కాలంలో మనం రేక్ షెడ్లు అయితే ఎక్కువగా చూస్తున్నాం. ఇదివరకు అయితే అది కూడా ఒక ఇల్లు లాగే ఒక పెంకుతో అయితే నేయటం అయితే జరిగేది అన్నమాట. ఇది వచ్చేసి ఒక 50 సెంట్లు అయితే కట్టడం అయితే జరిగిందండి. ఈ భవనము ఇక్కడ యూజ్ చేసింది మొత్తం టేకే, అంటే డోర్స్ కాడి నుంచి ఇంక్లూడింగ్ అన్ని విండోర్స్ కాడి నుంచి. ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత మనకి వరుసనే అన్ని టెంపుల్స్ కనిపిస్తాయన్నమాట. అంటే శివాలయం అని, వినాయక స్వామి గుడి అనేసి అన్నీ ఒకే చోట అయితే కనిపిస్తాయి. అంటే మనకి సాధారణంగా ఇలా ఒకే చోట కనిపించవు, కానీ ఈ గ్రామంలో మనకి వెళ్ళగానే అన్నీ ఒకే చోట అయితే కనిపించాయన్నమాట. మనకి పక్కనే ఒక చెరువు అయితే కనిపిస్తుంది, అదే కాసమ్మ చెరువు అంటారంట ఆ చెరువుకి ఆ నేమ్ అంట.
ఇంకాస్త మనం గ్రామంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడైతే హై స్కూల్ కూడా కనిపిస్తుందట. ఇక్కడ హై స్కూల్తో పాటు బోర్డు స్కూల్ కూడా ఉంది. ఇక్కడ చదివిన వాళ్ళు కూడా ఉంటారన్న ఉద్దేశంతో ఈ వీడియో తీశాను. ఇంకాస్త ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి చేపల చెరువులు రొయ్యల చెరువులు కూడా కనిపిస్తాయన్నమాట. మేము వెళ్ళే టైంకి అయితే చేపలకి అయితే మేత వేయడానికి తీసుకెళ్తున్నారు. సో వీడియో తీయటం అయితే జరిగింది ఇది. కాస్త ముందుకెళ్ళిన తర్వాత అయితే అక్కడ తట్టలు అయితే అల్లుతున్నారు. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి, ఎందుకంటే మనకి ఇవి రేర్గా కనిపిస్తాయి, అందుకని వీడియో తీశాను. ఈ వాడినవన్నీ ఈత చెట్టుకి సంబంధించిన జువ్వలు అంట, ఆయన చెప్పడం అయితే అలా చెప్పారు. సో ఇది చాలా కష్టం, వీళ్ళు ఎంత కష్టపడి అల్లితే వీళ్ళకి మహా వచ్చేది 200-300. ఇది అల్లటానికి వాళ్ళకి ఎలా లేదన్నా ఒక 3 అవర్స్ టైం అయితే పడుతుందంట. ఇంకా కాస్త ముందుకు వెళ్ళేసరికి మీకు అసలైన ఒకటి అయితే చెప్పలేదు, ఒక కాలువ అయితే కనిపిస్తుంది. దాని నేమ్ వచ్చేసి ఎంకాయ కాలువ అంటారు. దీనికోసం అంత పర్టికులర్గా చెప్పడం ఏంటంటే, ఈ మనం ఈ విలేజెస్ని అడిగినప్పుడు ఈ ఎంకాయ కాలువను పట్టుకుని వెళ్ళిపోండి, ఈ చిన్న చిన్న విలేజెస్ అయితే కనిపిస్తాయని చెప్పారు. దీని పేరు ఎంకాయ కాలువ అని రావడానికి కారణం ఏంటంటే, ఒకప్పుడు ఒకే వ్యక్తి ఈ కాలువను తవ్వడం జరిగిందంట చాలా కిలోమీటర్లు. అది ఎంతవరకు నిజమనేది నాకు కూడా తెలియదు. ఆయన పేరు వచ్చేసి ఎంకాయ అంట, అందుకనేసి దీన్ని ఎంకాయ కాలువ అనేసి అంటారు. ఇదండి ఈరోజు వీడియో. అయితే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాను. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి, ఇది లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది.